హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సిర్తాజ్. ఇవాళ మనతో పాటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ ఎట్ ద సేమ్ టైమ్ పొలిటికల్ ఎనలిస్ట్ కూడా నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. హౌ ఆర్ యూ? గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు సినిమాస్, ఆస్కార్ వచ్చిన తర్వాత మనం కలవలేదు కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ మీట్. సో ఆస్కార్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు బీయింగ్ అ సినిమా ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ లాగా ఎలా? నేను ఆ రోజు మీకు ఇచ్చినట్టు నన్ను ప్రపంచంలో తెలుగు సినిమా ఆస్కార్ ఎవరికైతే తెలుగు ఆస్కార్కి వెళ్ళిందంటేనే నామినేట్ అయ్యిందంటేనే గెలిచినట్టే లెక్క. మీకు ఆ రోజు ఇచ్చినట్టు నాకు గుర్తు, ఆస్కార్కి వెళ్ళిందంటే గెలిచినట్టే లెక్క. మేబీ గెలినా గెలకపోయినా మన తెలుగు జాతి తెలుగు తీసుకెళ్ళి ప్రపంచంలో నిలబెట్టిన రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లస్ రామ్ చరణ్ గారు ప్రత్యేక అభినందనలు ముందే తెలియపరుస్తాం. ఆ రోజే మన ఆనందం ఆ రోజు అయిపోయింది. తర్వాత గెలిచిందని ఆటోమేటిక్గా గెలిచింది. ఎందుకంటే నామినేట్ అవ్వడం కష్టం, నామినేట్ అయినా కంపల్సరీ గెలుస్తాయి. ఎందుకంటే నామినేటే చాలా కష్టం, కనుక నామినేట్ అయిపోయింది, గెలిచింది. గెలిచిన దాంట్లో మొత్తం టోటల్గా అందరూ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్ళి ఒక ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చి పెట్టారు. తెలుగు ఇండస్ట్రీ అంటే త్రిబులార్ అనేటట్టు తీసుకొచ్చి ప్రపంచంలోనే మన చిన్న దేశాల్లో కూడా త్రిబులార్ అనేటట్టు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో గర్వం ఏంటంటే ప్రపంచంలో దిగ్గజాలు డైరెక్టర్స్ అండ్ ప్రపంచ డైరెక్టర్స్ అండ్ హీరోస్ అండ్ మొత్తం రైటర్స్ మొత్తం ఆల్ మొత్తం టోటల్గా అన్ని 1000 మంది దగ్గర రావు సిప్పిల్గంజ్, కాలభైరవ, కిరవాణి గారు, చంద్రబోస్ గారు వాళ్ళ నలుగురు కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ కాలవ డ్యాన్స్ చేస్తూ ఉంటే, డ్యాన్స్ స్టెప్స్ చేస్తూ ఉంటే అంటే ప్రపంచంలో అరుదైన గౌరవం. ఆ గౌరవం ఎవరికి రాదు. అది వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యం. రావు సిప్పిల్గంజ్ గారు 17 తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు. అంటే ప్రపంచంలో ఆ అచీవ్మెంట్ ఎవరికి రాదు, ఆ అచీవ్మెంట్ వాళ్ళకి వచ్చింది. చంద్రబోస్ గారు వీళ్ళందరికీ కూడా అంటే మనందరం గర్వించదగ్గ విషయం. రాజమౌళి గారు దీనంతా క్యాప్టెన్, ఇక్కడ ఇంతదాకా తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారు, ఇంతదాకా చేసిన వ్యక్తి రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అక్కడ రామ్ చరణ్ గారు. ఆ సాంగ్ చేసింది ప్రేమ్ రక్షిత్ గారు, పాడింది కాలభైరవ రావులసిప్పిల్గంజ్ గారు, రాసింది చంద్రబోస్ గారు, దానికి మ్యూజిక్ చేసింది కిరవాణి గారు, దానికి డ్యాన్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. వాళ్ళిద్దరూ దీని ఇంత ఈ సాంగ్కి ఇంతమంది ఉంటే అంత పేరు వచ్చింది. దీని క్యాప్టెన్ రాజమౌళి గారు. దీని మొత్తం టోటల్గా ఈ ప్రోడక్ట్ ఈ షూట్ చేసింది కార్తికేయ గారు, అంటే రాజమౌళి గారు ఫాదర్. దీనికి మొత్తం టోటల్ డిజైన్ చేసింది కాస్ట్యూమ్ డిజైనరు రామారాజమౌళి గారు. అంటే ఇంతమంది చేస్తే ఈరోజు ఇంత ప్రపంచంతో వెళ్ళింది కాబట్టి కలెక్టివ్ సక్సెస్, అంటే ఆల్ సక్సెస్ మొత్తం టోటల్ తెలుగు పీపుల్ అంటే ప్రపంచంలో గర్వించదగ్గ పేరుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు. సో ఈ ఆస్కార్ వచ్చిన తర్వాత కమల్ హాసన్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఏంటంటే ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డ్కి ఒక లెటర్ రాయడం జరిగింది, నాకు ఇకపై నుండి ఎటువంటి అవార్డ్స్ వద్దు అని చెప్పి. సో ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అని అనుకోవచ్చు మనం? చూడలేదు కనుక నాకు ఐడియా లేదు. కమల్ హాసన్ గారు ఆయన నటుడు, ఆయన మంచి నటుడు కాదని ఎవరు, ఏ దానికైనా ఏ దాంట్లో చేయగలనన్న దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేయగల నటుడు ఆయన. ఆయన ఎందుకు రాశారో నాకు చూడలేదు కాబట్టి నాకు అవగాహన లేదు, దానికోసం మాట్లాడలేదు. కానీ నటనలో, నటన చూపించడంలో, నట రూపంలో ఏది ఒక స్వాతిమత్యం, ఒక శుభ సంకల్పం, ఒక ఆకల రాజ్యం, ఒక గుణ, ఒక భారతీయుడు. సినిమా రూపంగా వెళ్తే ఏదో రూపం, విచిత్ర సోదరులు ఆయన ఏ సినిమాకైనా ఆయనకు ఆయనే నటన, ఆయనకు సాటిలేరు ఎవరు, నటనలో ఆయనకు సాటిలేరు. కనుక ఆయన ఎందుకు రాశారు నాకు ఐడియా లేదు కాబట్టి నాకు తెలియదు. రైట్ సార్.